ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలన్నీ హీటెక్కాయి టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లందరూ కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తూ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సముచిత స్థానం దొరకడం లేదు ఆత్మగౌరవం క్షీణించిపోతుందని చెప్తున్నారు ఈ అంశాల్ని మనం చర్చించే ముందు ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఏ విధంగా మనసు నొచ్చుకొని తన పదవికి రాజీనామా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ముందు మనం కనబోయిన రాజయ్య గారిని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం రాజయ్య గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బావనన్నా ఇప్పుడు మీరు సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావించిన నాటి నుంచి వెళ్ళి కూడా తెలంగాణ కోసం పోరాడారు కలిసి ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా తెరాసలు ఉన్నారు ఇప్పుడు మీ రాజీనామా అనేది ఒక రాజకీయాలను హీటెక్కించేలాగా చేసింది ఎందుకు మీరు ఆ మనస్తాపానికి గురయ్యారు మనస్తాపానికి గురి కావడానికి ఏంటి నేను అరవై తొమ్మిది నుంచి రాజకీయాల్లో డెబ్బై ఏడులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన పంతొమ్మిది వందల ఇరవై ఒక్క నుంచి టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఎన్నడైనా నేను ఉద్యమ కోణం లేకపోతే ధిక్కార కోణం అనిషివేసేదానికి వ్యతిరేక కోణం తీసుకునే తప్ప పదవులు కావాలని నేను ఎన్నడూ కోరలే ఇయ్యకుంటే నేను రంది పడలే కానీ కలిసి తిన్నాం కలిసి పెరిగినాం కలిసి పంచుకున్నాం మంచినీళ్ళు కలిసి పంచుకున్నాం అన్నం కలిసి పంచుకున్నాం పక్క పంచుకున్నాం పక్క పంచుకున్నాడు అంటే సిద్దరు ఒక్కటే ఉంటే ముగ్గురం అన్నం ఇద్దరు దాంట్లో అయినా ఎంతో తృప్తి అయింది ఒక్కొక్కరు కాలే బుద్ధి అయినా కూడా తమ్ముడు కాలేసిండు అని అనుకున్నాం తప్ప అయ్యో వీడు జీవీడేత్తడా అని అనుకోలే అన్నాడు అంటే నేను పార్టీ లైన్లో మొదటి నుంచి బతికినాడు అంటే నా అదృష్టవశాత్తు టిఆర్ఎస్ కూడా నాకు అట్లే సహకరించింది మొదటి మొదటి నుంచి నన్ను అట్లే కలగోల్పుగా తీసుకున్నారు అట్లనే ఒక తోబుట్టుగా చూసి రు ఎవరైనా నాది ఏంటంటే నా వయసు డెబ్బై రెండు నాతోటి ఇప్పుడు మన మీ ఈ వయసు వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు నేను కూడా వాళ్ళతో అయ్యి ఉంటా కానీ నన్ను కూడా టీఆర్ఎస్ అట్లనే చూసింది కానీ ఏళ్ళ నుంచి చూటం లేదు నాటి మాట నాడే పోయింది కానీ నోటి మాటకు కూడా నోసుకోకుండా పదవులు వత్తే పోతాయి ఇప్పుడు ఉన్నోళ్ళకు మాత్రం పర్మనెంట్ ఉంటాయా పర్మనెంట్ ఉండే కదా పర్మనెంట్ ఏది కాదు పర్మనెంట్గా ఉండే బాపతి పరమార్శ కూడా లేని పరిస్థితి వచ్చే వరకు ఏం చేయాలి మనస్తాపం కట్టే ఇంకేముంటుంది ఎందుకు అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఏమన్నా పొరపాటు జరుగుతాయి నా ఏడలో పొరపాటు జరుగుతాయి వాళ్ళు ఏలైతే చూపొచ్చు నన్ను పార్టీల నుంచి రాజీనామా చేయకుంటే ముందే పీకేయచ్చు కదా పీకేసే అవకాశం పార్టీకి ఉండే నేను ఏదన్నా పొరపాట్లు చేస్తే కానీ సాధారణ పరిస్థితులు కూడా మెయింటైన్ అవుతలేవంటే మరి పార్టీ లైనే తప్పింది అనేది నా అభిప్రాయం పార్టీ లైన్ విధానం తప్పింది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు పెట్టినరోజు పార్టీ పెట్టినరోజు జెండా బాతిన రోజు మేమందరం గ్రామాలు తిరిగిన రోజు తెలంగాణ వస్తుంది అనేటువంటి విశ్వాసం ఆశతో లేవు సాధించాలే అనేటువంటి పట్టుదలతో ఉన్నాం తప్ప డిఫరెట్ తెలంగాణ వస్తుంది కాబట్టి ఇండ్లు ఉండాలని అనుకోలే తెలంగాణ ఏ విధంగానైనా సాధించాలి అనేటువంటి పట్టుదలతో పోరాడినాం పోరాడదొచ్చింది తెలంగాణ సరే నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం ఉండే సరే అనేక మంది కూడా కష్టపడ్డారు ఒక్క ఒక్క టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులే కాక ఉద్యోగస్తులు వ్యాపార వర్గాలు ఎంప్లాయీస్ విద్యార్థులు అనేక మంది వంట వార్పు అప్పుడు ఊళ్ళల్లో ఇవాళ సాకళ్ళు వంట వార్పు ఇవాళ కుమ్మరళ్ళు వంట వార్పు ఇవాళ గొల్లోళ్ళు వంట వార్పు ఇవాళ సబ్బండ జాతులు అంటే అర్జన్స్ వంట వార్పు ఇవాళ అనేక మంది మైనార్టీలు వంట వార్పు అనేక కులాలు కూడా గ్రామాల వారిగా తరలిన తర్వాత ఇవాళ గజ్జు అనే స్థితి ఢిల్లీ పీఠానికి ఎక్కించేదందుకు అనేక మంది కదా ఆనాడు టీఆర్ఎస్ కాదు ఆనాడు కేసీఆర్ఏ కాదు కానీ ప్రతిష్ట దక్కింది టీఆర్ఎస్కు ప్రతిష్ట దక్కింది కేసీఆర్కి సరే మా ఓటో పార్టీ పరంగా పనిచేసినాం పార్టీ పరంగా వాళ్ళకు పదవులు వచ్చినాయి సరే హరిజన్ని చేతున్నాం అనుకున్నాం ముఖ్యమంత్రి మా సార్ అన్నాడు ఏ వాంతుడు ఏమైద్దాననుకున్నాడు ఆయనే ఉన్నాడు అది వాస్తవమేనండి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే నినాదం చేసినాడు కదా తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు తెలంగాణకని ఆయనే చెప్పాడు ఏ మళ్ళీ దళితుడేందనుకున్నాడు ఆయనే కూర్చున్నాడు ఎందుకు మాట తప్పాల్సిన పరిస్థితి తెలంగాణ వస్తుంది అనుకోలే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకోలే ప్రభుత్వం వచ్చిందిగా ప్రభుత్వం రాదు ఎట్లాగొని ఏమో దళితుని అంటిందని అన్నాడు అంటే దీన్ని బట్టి అనిపిస్తుంది ఏది వచ్చిన తర్వాత దీన్ని బట్టి అని అంటే అరే దళితున్నేంద్రో చేసేది నేను వచ్చిన దాన్నే దళితుని చెప్తాను అన్న ఎందుకు చేసేది అని ఆయనే కూర్చున్నాడు అప్పుడు ఇది కూడా అన్నాడు నా రక్త సంబంధికులు ఇవ్వాలి కూడా నేను అన్నాడు సరే హరీష్ అంటే ఆయనతో మొట్ట మొదటి మొదటి నుంచి ఉన్నాడు పోరాటంలో ఉన్నాడు ఆయనే ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యాడు మేము కూడా అందరు హర్షించాను వేరే తీరుగా చూలే కొడుకుని పట్టుకోవచ్చు బిడ్డ వచ్చింది కొడుకునే పట్టుకపోతామని ఆమె వచ్చింది సరే కుటుంబం కుటుంబం ఉన్నది ఎవడేమంటాడు ఇప్పుడు నేను ఉద్యమం వల్ల పాట పాడతాను నేను మాట్లాడతాను ఇంకేమో అంటాను నా కొడుకుంటే పిని పట్టుకొని వస్తాడు వద్దంటారు ఎవరన్నాను అరే రాదని కొడుకు ఆడ మాట్లాడతాన కొడుకు అంటే బాబు కూర్చున్నరా అంటాడు ఈ కూర్చున్నోడు కుర్చీ పట్టుకొని పోయాడు కూర్చున్నోడు కూర్చి పట్టుకొని పోయాడు ఏమంటారు రాదని కొడుకు దొంగ అంటరా అన్నారు కదా సహజంగా అట్లనే కేటీఆర్ వచ్చిండు మేమందరం గౌరవించాం నేనే ఆ మీటింగ్ చేసిన కేటీఆర్ ఎక్కడికి వచ్చిండు కొరివికి వచ్చిండు అప్పటి వరకు కోల జనార్దన్ ప్రెసిడెంట్ ఉండే అది అయిపోయింది పెద్ద సుద్రం ప్రెసిడెంట్ ఉంటే అది అయిపోయింది అది అయిపోయినాక రవీందర్రావు పార్టీలకు వచ్చాడు ఏవో వాళ్ళు ఉండని కొత్తోళ్ళు అలసిపోతాను కదా ఎవరికి వాళ్ళు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది అయినా పుట్టిన జిల్లా కాబట్టి నేను ఇక్కడ కూడా సర్వీస్ చేసండి ఎక్కడైనా సర్వీస్ చేసోండి ఏడికైనా పంపేది నన్ను అరే అక్కడ ఎవ్వరు లేరే నువ్వు అని అంటే పోయి ఈ మహబీనగర్లో గట్టు బీగుడు కాన్సెన్స్లో ఇవాళ సభ్యత్వం చేస్తే వాడు మన మన ఇది కమిటీలు వేసుకురాలే రాదన్న నువ్వు చేసి చేసిపోవాలి నువ్వు పోవే అంటే ఏ నాకు అరిమండి చిరిపోండి అక్క నేను పోయినా ఓ పది మంది పిల్లలను తీసుకొని పోయినాం అని మన నవత వెంకన్న కూడా వచ్చాడు మన శోభన్ బాబు వచ్చాడు వీళ్ళందరం కలిసినాం కమిటీ వేసుకొని వచ్చినాం ఈ వరంగల్లోనే పోయి కమిటీ వేసుకొని వచ్చినాం అంటే ఎక్కడికైనా పోయే మేము ఎక్కడికైనా చేష్టోళ్ళు అట్లా ఆ క్రమంలో తిరిగే క్రమంలో ఇక్కడ మన తకల రవీంద్రరావు పార్టీలు జరిగి ఆయనను అధ్యక్షుని చేశారు అధ్యక్షం చేసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ కూడా టీఆర్ఎస్లో కలవాలనే సందర్భం అప్పుడు ఉత్తర తెలంగాణలో మనం బలమైన జిల్లా అందుకని ఆయన వచ్చాడు వస్తే అరంగేట్రం మీటింగ్ నేనే మాట్లాడినా నాకు నేను తక్కువ చేసుకొని ఆయన ఎక్కువ చేసి మాట్లాడినా రాజుకోడు కదా ఎక్కువ చేసి మాట్లాడి ఆ సందర్భం ఆ సందర్భం అంత దాన్ని ఇప్పుడు మీకు ఆయన గుర్తు గుర్తుంటాయి కానీ గుర్తులేనట్టు చేస్తారు అరే నాన్నే నేను గాడికి ఎందుకు పోయినా కొరువికి నేను ఎందుకు పోయినా అని అన్నా కూడా ఆశ్చర్యం లేదు వాళ్ళే కదా ఓనర్స్ ముగ్గురు ఇంటి వాళ్ళే మినిస్ట్రీలు ఉండేవి ఎంతకంటే ఏందో ఎక్స్ట్రా ప్లేయర్ ఎంపీకి గెలవతే ఎమ్మెల్యే వాళ్ళు నలుగురు ఉన్నట్టే కదా నలుగురు ఏం చేసిన అన్నారు అదివరకు మా కేసీఆర్ చెప్పేది ఎనభై పర్సెంట్ దళితులు హరిజనులు గిరిజనులు బీసీలు బీసీలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఎవ్వలు కూడా లేదు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్నే పార్టీలోకి అరంగెట్టడానికి మీరు పరిచయం చేసిన రాజయ్య యాదవ్ ఎందుకు మనస్తాపానికి గురైంది అరంగేట్రం చేయాల్సిన స్థాయి నోడు ఎవలకు మందలిచ్చినా మాట్లాడేటువంటి దుస్థితి ఏర్పడ్డది నాకు ఎవలకు ఫోన్ చేసినా మాట్లాడని దుస్థితి ఏర్పడ్డది పార్టీలో అంటే నేను పార్టీ ముఖ్యులతోనే మాట్లాడేది ముఖ్యులు అంటే హరీష్ రావు మాట్లాడేది నాకు కేసీఆర్ మాట్లాడేది నాకు కేటీఆర్ మాట్లాడేది సంతోష్ మాట్లాడేది కవిత మాట్లాడేది వీళ్ళందరూ అగ్రనాయకులు అన్న కింద లెక్క కదా అగ్రనాయక వినోద్ గారు కూడా నాతో మాట్లాడేది మొన్నటిదాక కూడా మాట్లాడింది నన్ను రాజీనామా పెట్టేదనక కూడా మాట్లాడి వినోద్ గారు ఆ వినోద్ గారు దౌర్భాగ్యం ఏంటంటే పది నెలల నుంచి ఒక సంవత్సరం అయినట్టు ఇన్ఫర్మేషన్ లేదు ఆయన అత్త తప్పనిసరి పిఏ నాకు ఫోన్ చేసి చెప్పేటోడు దేగరావు గారు కూడా అంతే తప్పనిసరి నాకు ఫోన్ చేసి చెప్పేటోడు ఒక్కోసారి ఆయనే మాట్లాడుతాడు రాదన్న నేను వస్తాను అని ఏదో నా అదృష్టం లేదో ఇదో కానీ నన్ను రాదన్న అనేది సంబోధించేది ఇవాళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా నన్ను రాదనన్న పిలుస్తారు వాళ్ళు పిలిచేది అది కూడా బంద్ అయ్యేవరకు వీళ్ళు అనుకున్నారైంది నా బాధ అరే వాళ్ళు మాట్లాడరు నాకు ఇంటర్వ్యూ ఇయ్యరు ఆరు ఏం లేనండి ఇంటర్వ్యూ ఇయక ఆరు ఏం నాకు అరే ఇంత బాధ అయితే రోజు కలిసినండి రోజు మాట్లాడినోని అయితే నేను చిన్నకు కూడా ఆలోచించా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఆదివరకు కలిసినట్టు ఉండాలి అర్ధరాత్రి తనక ముచ్చడ పెట్టాలి నాతోనే మాట్లాడాలనేటువంటి దౌర్భాగ్య స్థితి కూడా నేను ఆలోచించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని కానీ తెలంగాణ వస్తుందని కానీ మేము ఆలోచించాలి తెలంగాణ వచ్చింది అదృష్టవతా మా పార్టీ మనిషే ముఖ్యమంత్రి అయిండు మాకు పరిచయం ఉన్న మనిషి అన్నా అని పిలిచిన వాడిని నేను ఐజాన్ టుడే కూడా అన్నాన్ని పిలిచేది ఆయనను కేసీఆర్ కేసీఆర్ అన్నానే పిలిచేది నేను కలిసినప్పుడు కూడా అన్నానే పిలిచేది ఆయన కూడా రాదనని పిలిచేది నేను కూడా అన్నా అనేది అటువంటి అసలు మాట్లాడే దిక్కులేదే ఈ అందరు మాట్లాడకపోయే వారికి ఏమనిపిస్తుంది నేనేమన్నా దొంగతనం చేస్తే నువ్వు పలానా పని చేసినావని బయట పెట్టాలి కానీ మాట్లాడకుంటూ ఉండు పదవులు రాకపోని రాజ్యసభ రాకపోని అసెంబ్లీ కాకపోని ఏ పదవులు రాకపోని ఏదో చిన్న చైర్మన్ ఇచ్చినా అది అయింది పోయింది ఏది రాకున్నా మంచిదని గిట్లా చేసేవరకు మనస్తాపం చెందకుంటే ఏం చేస్తా ఆరు ఆరు సంవత్సరాల నుంచి మాట్లాడకపోతే ఏం చేస్తా చెప్పండి ఎవరు మాట్లాడతలేరని లేరు అని వీళ్ళని ఎప్పుడు అనిపించింది మీకు ఆ డౌట్ ఎప్పుడొచ్చింది వినోద్ సార్ ఇన్ఫర్మేషన్ పెట్టకపోడు దేకర్రావు ఇన్ఫర్మేషన్ పెట్టకపోడు అంటే ఆఖరి గింత వత్తితోనన్నా బతుకుదామని అనుకున్నా ఈ వత్తి ఎలుగు కూడా లేకపోయేవారు చిన్న ఎలుగు కూడా లేకపోయేవారు అరే ఏం లేదురా అనిపించింది విసికి వేసార్తని దయా నన్న ఒక్కసారి కేసీఆర్ దగ్గర తీసుకుపోయాను కనీసం కేటీఆర్ దగ్గర తీసుకుపోయాను అంతా నీ ముచ్చటే మాట్లాడుతా అంటారు అంటూ ఏ ఆయన తీసుకపోతలేడు వినోద్ సార్తోని నేను అనలేను సార్ మీరు అనుకుంటే నాది ఏం కాదా ఆయన మీద కూడా నాకు అలుగున్నది ఆయన మీద కూడా కొంత కించిత్ కోపం ఉన్నది ఎందుకు కోపం ఉన్నది దగ్గరడు కాబట్టి నన్ను మొదటి నుంచి కనిపెట్టి ఉన్నాడు కాబట్టి సహజం కదా అరే ఎంత బాధ ఉంటుంది నిజంగా ఎంత బాధపడను ఎన్ని రాత్రులు నిద్రపోలేదో ఎన్నిసార్లు ఎక్కెక్కిపడి ఏడ్చినావు ఇంట్లో మౌన రోజున అటు పెట్టండి ఎక్కెక్కిపడి ఏడ్చిన రోజులు నాకు నేనే సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని బతికిన ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది అనుకున్నా నేను మమేకమై బతికినండి నేను పార్టీలో మమేకమై బతికి లీనమై బతికి ఉన్నా లేకున్నా నేను ఎన్నడే అడగను ఆఫీసులో పండుకునేది కష్టపడి పనిచేసి ఎన్ని సంవత్సరాల మెదక్ జిల్లా తిరిగిన ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోయినా రూపాయి అడిగినా డీజిల్ పైసలు అడిగిన అన్నాని పైసలు అడిగిన ఎక్కడుంటే అక్కడ కార్యకర్త ఇంటికాడ అన్నం తిన్నాడు నేను డీజిల్ నా కొడుకు కష్టార్జితం వాడు ఫారిన్ పోయి సంపాదించుకొచ్చి మూడు ప్లాట్లు కొనుక్కుంటే విజయశాంతిని పెట్టినప్పుడు బట్టలు పెట్టుకోరా అని రాదన్న అని ఫోన్ చేశారు సంతోష్ ఫోన్ చేశారు పెదనాన్న నేను అర్జెంటుగా రమ్మని రాడు ఎక్కడున్నారంటే మనిషి ఉన్నాడు మిమ్మల్ని నలభై ఐదు రోజులకు బట్టలు పెట్టుకొని రమ్మని అంటే పోయినా పోగానే బట్టలు పెట్టుకుని వచ్చినావు అన్న ఏ పెట్టుకుని వచ్చినా అని నువ్వు బట్టలు మాత్ర ఉండవు తెల్లారే పోతావు నీకు వేరే విశేషం ఉన్నది చెప్పేది అంటే సరే మంచిదే ఉన్నా ఉన్నాక విశేషం ఉన్నది అనే అనే కదా అని రెండు మూడు రోజులు ఉండాలి రెండు మూడు రోజులు ఉన్నా రెండో రోజు రాత్రి వరకు సాయంకాలం వరకు కరీంనగర్ వచ్చినాం నే నేను కెప్టెన్ సాబ్బు ఇంకో కొంతమంది ముఖ్యులను కూర్చున్నాం లచన అనేది ఆయన మన కెప్టెన్ గారిని కేసీఆర్ గారు లచన నేను రాజన్నను మెదక్ జిల్లాకు పార్లమెంటు అని అనుకున్నా అంటే రాజన్నైతే ఉంటుంది బలహీన వర్గాలను కానీ ఇంకా మిగతా వర్గాలను కానీ మంచిగా సంబోధించగలుగుతాడు అన్న అనతుళ్ళ అన్న అంటాడు తమ్ముడు అన్న తమ్ము తమ్ముడు అంటాడు ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నాడు ఫస్ట్ ఎన్నిక అంటే మా పార్టీ ఫస్ట్ ఎన్నిక విజయశాంతి విజయశాంతి గెలిచినప్పుడు విజయశాంతి గెలిచినప్పుడు అయితే నా కొడుకు ఏం చేసిండే నేను నాకు జనుకారు ఉండే నా కొడుకు ఏం అన్న మా అయ్యను పార్లమెంట్ మెంబర్కి నిలబెడతాను అని వాడు ఇనోవా కొనుక్కోవచ్చు వచ్చు ఆనాటి నుంచి నేను ఇనోవా మెయింటైన్ చేస్తాను ఇనోవా మెయింటైన్ చేస్తే అందుకో నేను అప్పు అనే దానికి ఇవాళ పైసలు అడగలే దీని తర్వాతనే నా వాళ్ళు నేను మాట్లాడిన నేనా అరే మేం పైసలు కూడా ఇతనే నువ్వు ఇనోవా కొనుక్కున్నావు కాదురా అని అని నచ్చు కదా ఏమున్నది దాంట్లో చూసుకున్నారు అరే నేను ఎన్నటి నుంచేనే శలంగా ఒప్పది కదనే ఆనాటి నుంచి నేను మెయింటైన్ చేస్తాను నా నా పైసలతోనే నేను మెయింటైన్ చేసుకుంటాను నా బతుకు నేను బతికినా టీఆర్ఎస్లో ఒక పాత్ర వేయించిన ఆ పాత్ర వహించి మరి ఇవన్నీ కాకపోయాననేటువంటి అలుగుడు కూడా నాకు లేదు కనీసం మర్యాద కనీసం ప్రేమతో పలకరింపు సరే ఊకే పలకరించాలని అంటే కూడా విధవనే కదా అచ్చా నన్ను పలకరి బడుగు బలహీన వర్గాలకు వీళ్ళందరికీ ఒక మాట ఇచ్చినాం కదా వత్తే రాజ్యం మీదే నేను ఆ రాజ్యం అవుతాందా అయితలేదు కదా మనమే సాధిస్తామని అన్న మన ఉద్యమకారులు ఎవరన్నా ఉన్నారా ఉద్యమకారులు ఏళ్ళ మీద లెక్క పెడితే ఎమ్మెల్యేలు ఏళ్ళ మీద లెక్క పెట్టే మంత్రులు ఉద్యమకారులు అంటే ఈసడింపు ధోరణి వాళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళని చూసుకుంటారు తప్ప ఎంబడి పేరు వాళ్ళని అయితే చూడరు కదా ఇప్పుడు ధోరల్ ఇంటికి భోజనానికి పోతే వచ్చి పిల్లని తీసుకపోతే వాడు అన్నం పెట్టాడు ఎరికైనా నువ్వే ఒక్కరిని తీసుకురామంటే ఇద్దరు పొలగాలను తీసుకుని వారు అంటారు అందుకనే ఉద్యమకారులు ఎవ్వరూ దిక్కే లేదా ఉద్యమకారులు ఎక్కడుండాలని అక్కడ ఉన్నారు నాకంటే ముందుగా ఉద్యమకారులు పాపం వెళ్ళిపోయే రాజయాదవ్ ఒక పలకరింపు లేకనే పార్టీని వీడుతుండు అనేది కూడా మరి ఎట్లా సమంజిస్తూ ఉంటారు నిజంగా సమంజసమే వాళ్ళు ఏమన్నా కారణం లేకుంటే చెప్పాలి ఏమన్నా లోభితనం ఇంకే దేనికన్నా ఆశపడ్డు ఉన్నైతనం చెప్పాలి పలాంద కోసం ఆశ పడితే మేము ఆశ నెరవేర్చలేదు కాబట్టి పార్టీ నుంచి పోతాడు ఆ విధమైన ఎందుకు మందలేయలేదంటే వాడు దుర్మార్గం చేసిండు కాబట్టి పార్టీ ఒక పార్టీకి అపకీర్తి తెచ్చిండని నా మీద చెప్పాలి దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి ఇప్పటికైనా చెప్పాలి నేను నెక్ ఈ భూమి భూమికి ముక్కు రాస్తా ఒకవేళ నా మీద నేరువాపరణం ఉంటే నేరం కనుక రుజువుగా చెప్తే నేను ముక్కు భూమికి రాస్తా గొల్ల కులంలో పుట్టిన తప్పు తప్పు కులం మాకు తప్పు పెడితే మళ్ళా ముఖం చూడరు అటువంటి కులంలో పుట్టిన నేను నేను దేనికైనా సిద్ధం కానీ నన్ను ఉచితార్థంగా మందలియకుండా మాట్లాడకుండా కుల బహిష్కరణ చేసినట్టుగా చేస్తే మాత్రం బాధపడదని నేనే అడిగినా మిమ్మల్ని ఏమన్నా కావాలన్నా కా కావాలని ఎవరికైనా కోరుకుంటుంది అందరికీ అవుతుందా కొందరికి అవుతుంది ఆ కొందరికైనా ఉద్యమాల ఉద్యమ నేపథ్యం ఆ కొందరికైనా ఇప్పుడు నువ్వు ఏవేదైతే బడుగు బలహీన వర్గాలన్నా ఆ వర్గాలకు ఎవల కొందరికైనా ఎస్సీ ఎస్టీలకు వీళ్ళందరి కేవలం కన్నా అది బాధ నేను ఇప్పుడైనా ఒక నినాదం ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం అరే పలానోడు పోరాడిపోయినరాని ఇది గుర్తుండాలి ఏ పార్టీకైనా గుర్తుండాలి మనం అనవసరంగా మాట్లాడద్దు మనం అనవసరంగా మాట్లాడితే ఏ పార్టీలైనా ఈ దుస్థితి ఉంటుందని అనుకోవాలని నా నా ఆలోచన అంటే ఎందుకు పలకరిస్తలేరు అని కానీ మీరు ఏం జరిగింది పొరపాటున ద్వారా అని కానీ ఎవరికి చెప్పలేదా అట్లాంటి సందర్భం ఏమన్నా లేదా అందరి దగ్గర తిరిగినా కదా ఎవరెవరి దగ్గర ఎర్రబేల్ దయాకర్ దగ్గర వినోద్ గారు దగ్గరికి ఏ మిగతా ఎమ్మెల్యేలు అంటే నాకంటే చిన్నోళ్ళు వీళ్ళంటే హోదాల పెద్దోళ్ళు ఇప్పుడు అందరిని కూడా నేను ఏమైనా మొదలు ఇచ్చి మాట్లాడుతున్నా వాళ్ళ ఫోన్ అవసరమే నాకు పడది మరి ఎట్లా మీరు ఇట్లా ఉన్నారు అనే పరిస్థితి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెప్పే వార్తలు ఎవరున్నారు చెప్పారు మీరు ఇట్లా జరిగిందా తెలిసే చేసారు వాళ్ళు అనేక మంచిని చెప్పిన సంతోషే ఇన్ఫర్మేషన్ మనిషి నాకేదో చైర్మన్ ఇచ్చారు కదా షీప్ అండ్ గుడ్ అందులో అవకతవకలు జరుగుతాయని చెప్పడానికి పంతొమ్మిది సార్లు వేనా పంతొమ్మిది సార్లు సంతోష్ దగ్గరికి పొద్దున్న లేచి ఐదు గంటలకు ఆయన యువతలకు వెళ్ళే వరకు ఆడు ఉండేది పాఠకుల మీరు చైర్మన్ అయినాక నేను చైర్మన్ అయినాక పాఠకులు ఉండేది నేను చైర్మన్ అయినాక నాకు మూడే మూడు సార్లు కలిసి ఉండే ఒకసారి యాదృచ్ఛికంగా ఒకసారి గొర్రెల పంపిణీ ఎట్లా చేస్తామని అందరిని పిలిచి మాట్లాడాను ఒక్కసారి మేము గజ్వెల్ మీటింగ్ ఉండే ఏది గొర్రెల పంపిణీ స్టార్టింగ్ అక్కడనే చేసినాం నేను సభాధ్యక్షత వహించాలి నేను చైర్మన్గా కానీ పెద్ద ఆయన ఆయనే వహించిండు అరే ముఖ్యమంత్రి వేయించడానికి ఏమి నేను స పక్కకు కూర్చున్నా అటు పక్కకు మా మంత్రి గారు కూర్చున్నాడు తలసాని శ్రీనివాస్ గారు ఈ సహజం ఆయన మాట్లాడాడు ఆయన ఆయన చెప్పినప్పుడు మాట్లాడతాడు దేశభా శ్రీనివాస్తో ఫస్ట్ మాట్లాడిచ్చు దాని తర్వాత నన్ను మాట్లాడితేడు అతను నేను ఇవే మాట్లా ఇట్లా అనుకుంటాను నన్ను విలువలే మంత్రిని మాట్లాడవడాడు అరే అయిపోయింది అనుకున్నాను ఇక వీలుచలేడని దాని తర్వాత ఆయన లేచి మాట్లాడాను సీఎం గారు సీఎం గారు లేచి మాట్లాడుట్లా నా పేరు కూడా అనాలి కదా సందర్భంగా సందర్భోచితంగా నా పేరు అనాల్సి ఉంటుంది కదా సరే నేను ఇడ్డోని కాదు గుడ్డోని కాదు కనిపించు కాదు బట్టతలు కాయ ఉంటు ఉండొచ్చు కానీ ఇంటికల్ లేకున్నా మంచిగానే ఉన్నా కదా ఈ ఈ ముఖం అంతా ఈ ఇందన పడతాను కదా అని అనలే నా పేరే తీయలే ఆనాడే నాకు అనిపించింది అరే ఏదో అనుకున్నాడే మనసులో ఏదో నన్ను పక్కతో పట్టిస్తాడు తొక్కుడు పట్టి పెట్టినని ఆనాటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మాట్లాడలే చేయంగా చేయంగా శేయంగా ఆఖరికి కేటీఆర్ బంద్ అయిండు ఆఖరికి సంతోష్ బంద్ అయ్యిండు వీళ్ళు ఎవరు ఫోన్ ఎత్తుడు బంద్ అయిండు వీళ్ళు ఫోన్ చేస్తూ బంద్ అయి నేను వస్తానని చెప్పుడు ఇప్పుడు దయాకర్ రావు గారు పెద్దలు మంత్రి కాబట్టి నేను సంబోధించక తప్పదు ఇప్పుడు వినోద్ గారు నాకు అత్యంత ఆప్తుడు ఆయన కూడా ఎందుకో పది నెలలు సంవత్సరం అయితే ఆయన కూడా ప్రోగ్రామ్ చెప్పక ఆయన చెప్తే నేను ఇంటికి పోయేది కానీ నా మాట్లాడేది లేదా ఛాయ మంచినీళ్ళు ఉంటే తాగేది అందరితో పాటు అంటే అప్పటి నుంచి ఈ అంతే యాదృచ్ఛికంగా కలిచండి నాకు ఓసారి కేసీఆర్ గారు ఏది ప్రభుత్వ పదే పోతే అనుకోకుండా కలిసిండు నేను అలా చూస్తే కూచు కూర్చుండే ఉన్నాడు ఏం సంగతి రాదని అన్నాడు ఏమున్నది ఏం లేదు వచ్చినా అనుకోకుండా మీ దగ్గరికి వచ్చిన ఏం సంగతి చెప్పు చెప్పేది డీ కాశీనివాసను రాజ్యసభ ఎందుకు చేసినవే ఒకవేళ దబ్బున మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఆయన సాయం కూడా అక్కిర పడ్డది అని మీరు అంటే నేను చెంపలేసుకుంటా ఏదైనా ఉంటే చెప్పు చెప్పారు అన్న నేను అన్న అనేది పాప అన్న ఎక్కడి నుంచి వచ్చిండు ఆడ కాంగ్రెస్లో సస్పెండ్ చేస్తే మనం దాంట్లోకి వస్తే నువ్వు రాజ్యసభకి ఎట్లా పంపుతావు ఎవడన్నా మనవాళ్ళు లేకపోయినా వా కష్టపడేవాళ్ళు లేకపోయినా వాళ్ళని పంపపోయినావు అంటే సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఏమన్నా అనుకుంటాడు ఏంటంటే ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన సాయం చేసిండు అయింది మరి ఒకవేళ సాయం చేస్తాడు అని అంటే మరి నేను తప్పని చేపలేసుకుంటాను అట్ట ఏం చెప్తా లేదు కానీ నేను గొల్లోని సుహ నేను గొల్లో మా ఇండ్లల్లో ఎవడైనా పొరపాటు చేస్తే జమానా నువ్వు ఐదు ఇది పొరపాటు చేసినావు ఇది చేతి చేతి ఇంకోటి ఇసుకోండి చేస్తే మాత్రం నేను జమానా తిస్తా తప్పకుండా నీ మీద కేసీఆర్ అన్న అంటే మనకు చనువుతోటోట చనువుతోట అన్న తప్ప ఆయన పట్టుకుంటాడని నన్ను తొక్కుడు పట్టి పెడతాడని మాటలు బంద్ చేస్తాడని ఎవరిని మాట్లాడకుండా చేస్తాడని మాత్రం అనుకోలే అట్లనే అనుకోలే అది ఇది నా ఒక్కనే జరగలే ఇది నా ఒక్కనే జరగలే నా పోటీ వాళ్ళకు అనేక మంది జరిగింది తెలంగాణ మూమెంట్లో నాకంటే ఎక్కువ పాల్గొన్న వాళ్ళను ఇప్పుడు ఒకడు మాట్లాడిండే ఒకడు పైసలు ఇచ్చిండు ఒకడు ఖర్చు పెట్టుకున్నాడు ఒకడు తిరిగిండు ఒకడు ఏడ్చిండు ఒకడు పాటలు పాడిండు ఒకడు దెబ్బలు పడ్డాడు వీళ్ళందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చింది వీళ్ళందరూ కూడా మనస్తాపానికి గురైంది ఈ మనస్తాపానికి గురైనటువంటి ఈ రాజ్యం ఉండి కాలబడుతుందని నాకు వచ్చింది తప్పదు కదా ఎవడో ఒకడు వేలెత్తాలి కదా అనేక మంది చచ్చిపోయారు కదా రుచి చెప్పేది అందుకు అచ్చా ఎవడో తాగకపోతే ఎట్లా అని నేను చేస్తాను ఈ రోగం ఇటువంటిది రాయిన గుణం ఇటువంటిది ఎవ్వరు నమ్మకుండా నమ్మితే మోసపోయినా నా సోళ్ళు మోసపోయినలు మీరు కూడా వచ్చితోళ్ళు మోసపోకుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం కోసమే వాడుకుంటాను అని చెప్పదలుచుకున్నాను ఇంటరా ఎంతమంది నిండరా ఈనరా ఏ వీడు ఊర్రని తీ అని అనుకుంటారా అనుకున్నామా అని కానీ చెప్పదలుచుకున్నా బ్రహ్మాండమైన వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా తప్పకుండా వస్తుంది అతి అతి త్వరలో వస్తుంది నేను చెప్తా ఏది కాబోతుంది వేదిక నైంటీ పర్సెంట్ ఇవాళ టిఆర్ఎస్ పతనం అయితే టిఆర్ఎస్ ఇవాళ కంఫర్టబుల్ ఉన్నది కంఫర్టబుల్ ఉన్నది ఏదో టీఆర్ఎస్ నేను పోయిందని ఆగమైపోయిందని చెప్తే నేను అజ్ఞాన్ని టీఆర్ఎస్ కంఫర్టబుల్ ఉన్నది కానీ టీఆర్ఎస్ పోయే కాడికి పోయింది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ఎత్తు పోయింది కాబట్టి స్పీడ్గా కిందికి దిగుతాను స్పీడ్గా కిందికి దిగుతాను ఎత్తు పోయింది కాబట్టి డౌన్ఫాల్ స్టార్ట్ అయినాక ఏదైనా స్పీడ్గా కిందికి దిగుతుంది కిందికి దిగే క్రమంలో అయినా టీఆర్ఎస్ కంఫర్టబుల్ ఉన్నది కానీ అది కాంగ్రెస్ ఓన్ చేసుకోవాలి కాంగ్రెస్కే లాభం జరుగుతుంది ఉన్నదాంట్లో ఏది టీఆర్ఎస్ దెబ్బతింటే కాంగ్రెస్కి లాభం జరగాలి కానీ కాంగ్రెస్ పార్టీ లాభం చేకూర్చుకునే దిశలో అది లేదు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ పాపం పైన పై నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి దెబ్బతిన్నది సోనియా గాంధీ పెద్ద మనిషి అయిపోయింది దాని తర్వాత రాహులే గాంధీ కదా ఇప్పుడు అది జాతీయ పార్టీ అయినా కూడా అది వంశ పారంపర పార్టీ ఇప్పుడు ఏ పార్టీలు ఉంటాయి ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రం ఉన్నది లేకపోతే డిఎంకే ఉన్నది ఇటువంటి పార్టీలు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉండే ఈ కుటుంబ సభ్యులే దానికి వస్తారు ఏది నోవుకునే చందు ఈ షాట పట్టుకున్న తోలు వాళ్ళ కుటుంబ సభ్యులే నవ్వుకుంటారు వేరే కుటుంబ సభ్యుడు దాన్ని షాట పట్టుకున్న వెళ్ళలేదు దండం దండేసేందుకు వీళ్ళేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి అందులో కలుసుడు కాదు తరతరాలు కూడా ఇంకొకడు అసలు కూడా కలిసింది అది నేను కాకపోతే నా కొడుకు నా కొడుకు కాకపోతే నా బిడ్డ నా బిడ్డ కాకపోతే అల్లుడిని కొద్దిగా చూసిండ్రు కానీ పక్కకు అయింది ఆయన ఎవరు హరీష్ హరీష్ ఇంక ఎవరు లానప్పుడు ఆయన అత్తాడు అది వేరే ముచ్చడు ఈ అది ఈ వంశ పారంపర్యం పార్టీ కిందనే అయింది కానీ ఆనాడు ఎవ్వడ అనుకోలే ఆయన కూడా అనుకున్నాడా అనుకోలేదా కడుపులో పెట్టుకున్నాడా తెలికల్లుడు కదా తెలికల్లుడు కడుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ ఆయన నోరికితే బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో జీవిస్తానై మేము ఎంత తీన్ తినిప చెప్పా మేము ఎంత తగ్గితే ఉన్నాం దూరం ఎంత వీళ్ళందరూ మేము అందరం కలిసి ఎంతమంది పదిహేను అంటాను కానీ పన్నెండో పదో పదికో ఉన్నాం మిగతా వాళ్ళంతా బలహీన వర్గాలు లేకపోతే ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఇట్లా చెప్పేటోడు కానీ ఇది మొత్తమే మర్చిపోయాడు రాజయ్య యాదవ్ దేన్ని వేదికగా చేసుకొని అటు టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కేసీఆర్ చేస్తున్న విధానాన్ని కావచ్చు ఆత్మగౌరవము దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంది ఇప్పుడు రాజయ్య గారి ఆత్మగౌరవం ఎక్కడ నిలబడబోతుంది ఇప్పుడు నేను జనతా పార్టీ అప్పుడు నుంచి కూడా చూస్తాను జనతా పార్టీ అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యూత్ నిలబడ్డది ఆనాడు జనతా పార్టీ గెలిచింది ఆనాడు యూత్ సర్వీస్ చేస్తే గెలిచింది దాని తర్వాత అంత కలహాలతోటి జనతా పార్టీ ఆగమైంది ఆగమైనాక అదే యూత్ మళ్ళా మళ్ళీ ఐ కాంగ్రెస్ను గెలిపించింది ఇందిరా కాంగ్రెస్గా గెలిపించింది ఇందిరా కాంగ్రెస్ను గెలిపించిన తర్వాత అది అనిచివేత ధోరణికి ఆలవాలమైనా సందర్భంగా ఇప్పుడు టెర్రరిస్ట్ సిక్కు టెర్రరిస్ట్ చేతుల ఇందిరాగాంధీ చనిపోయింది చనిపోయినాక రాజీవ్ గాంధీని కూడా ఎన్నుకున్నారు ఎందుకంటే ఆ సానుభూతి భవనాల్లో మొత్తం మీద అబ్సల్యూట్ మెజారిటీ నెహ్రూ కాలంలో వచ్చిన మెజార్టీ రాజీవ్ గాంధీ దాని తర్వాత దాని తదనంతరం అనేక ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి రాజీవ్ గాంధీ మరణం అనేక ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి ప్రాంతీయ పార్టీలు బలంగా పుంజుకున్నాయి మన రాష్ట్రానికి వస్తే అదే యూత్ టీఆర్ఎస్ ఎంబడి ఉంది అదే యూత్ తెలంగాణ మూమెంట్ మొన్న తెలంగాణ రాష్ట్రం కి బాసాటకు నిలిచింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ యూత్కు అందరు సబ్బండ జాతులు కూడా సపోర్ట్ చేసినాయి అంటే ఊళ్ళే పిల్లలు బయలువెళ్తే సబ్బండ జాతులు వాళ్ళ తల్లి తండ్రి వీళ్ళందరే కదనే వీళ్ళందరూ సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన క్రమంలో టీఆర్ఎస్ గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది రెండోసారి కూడా గెలిపించారు రెండోసారి గెలిపించిన కాని అందరిని మర్చిపోయాడు ఆయన అంటే అందరిని నన్ను మర్చిపోయినట్టు కాదు అందరిని మర్చిపోయాడు నేను కోనకి ఇస్తాను కానీ ఇప్పుడు రాజే యాదవ్ను మర్చిపోతేందే ఏమైతుంది ఒకరిని మర్చిపోతేంది కానీ టీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఉద్యమ కోణంలో పనిచేసినటువంటి నాకంటే ముందుగాల కూడా మర్చిపోయాడు వాళ్ళు మర్చిపోతే కొంతమంది రేషాన్కి వచ్చి బయటపడ్డరు కొంతమంది అట్లే ఉన్నారు ఈయన మారకపోతాడు ఏమైనా కాకపోద్దా అని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళే బొచ్చడు పైసలు ఖర్చు వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కోపం వచ్చి పాపం కొందరు చెల్లకుంటాయి ఏది ఆగమై 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 ఏ పాపం బట్టలు మాసిపోయి అంగీ ఇవన్నీ ఏ బజారు పండిపోతా అంటే వాడు నవ్వుడు ఏంటంటే టీఆర్ఎస్లో తిరిగి ఇంట్లో ఆయన ఎరికా సరే నేనేదో జాగ్రత్తగా ఇంట్లో బట్టలు పెట్టుకున్నా శనిగకుండా పెట్టుకున్నా కొన్ని జరిగినా కొన్ని జీనకుండా ఉంటాయి అంటే ఈ క్రమం ఏంటంటే యూత్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది ఇప్పుడు ఇప్పుడు అది కాంగ్రెస్ వైపు లేదు ఎందుకు యూత్ కాంగ్రెస్ వైపుకు ఓటు బ్యాంక్ ఉండొచ్చు ఎంతో కొంత ఉండొచ్చు కానీ యూత్ లేదు యూత్ ఎప్పుడైనా ఒక లైన్ తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందా తీసుకుంటుంది ఇవాళ యూత్ బీజేపీని సమర్థిస్తాను బీజేపీ లైన్లో యూత్ ఉన్నది పోయినా పిల్లలు ఉన్నారు ఆ పిలలను సమర్థంగా వినియోగించుకొని ఆ పిలగాళ్ళను సమర్థంగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆలోచన బీజేపీకి ఉన్న ఆలోచన విధానాన్ని కరెక్ట్గా చెప్పగలిగి వాళ్ళు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అనే విషయాన్ని చెప్పగలిగి ఇవాళ యూత్కి ఏం చేయగలుగుతారు రైతులకు ఏం చేయగలుగుతారు ఎస్సీలకు ఏం చేయగలుగుతారు ఎస్టీలకు ఏం చేయగలుగుతారు ఎందుకంటే అనేక మంది వాళ్ళే ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏం చేయగలుగుతారు ఆ చేసేదానిలే చెప్పేదానిలే నిజాయితీ ఎంత ఉన్నది ఆ నిజాయితీని కనుక విశ్వసిస్తే ఒక్కసారి మార్పు అవుతుంది దానికి సాంకేతికమైన రాజే యాదవ్ రాజీనామా చేసి మళ్ళీ ఏమైనా ఆశిస్తా అంటే ఏం ఆశిస్తలేడు ఇప్పుడు ప్రదీప్ రావు గారు రాజీనామా చేస్తున్నాడు అక్కడ మునుగోడు ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిం వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులలో ఉన్నారు దా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇవాళ బీజేపీలో చేరాడు ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు ఇంకా వన్ బై వన్ బయటకు వస్తారు టీఆర్ఎస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ అదే టైంలో కేంద్ర నాయకత్వం సరిగ్గా లేదు రాష్ట్ర నాయకత్వం సరిగ్గా ఉన్నదంటే ఈ వెంకటరెడ్డి తిట్టుకుంటాడు మన అధ్యక్షుడి మీద ఇవన్నీ సహజం అదివరకు వాళ్ళు తిట్టుకున్నా చెల్లేది ఏదనుకున్నా చెల్లేది ఇండిపెండెంట్గా నిలబడ్డా చెల్లేది కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ చరిష్మ లేదు ఇలా మరి ఇప్పుడు ఏ ఏ పార్టీకి చరిస్మ ఉన్నది రాజ యాదవ్ గారు ఇక్కడ ఉండకూడదు అది నా మాతృసంస్థ కూడా నేను ఇదివరకు ఆ క్షేత్రంలో పనిచేసిన బీజేపీ క్షేత్రంలో నేను రెండు సార్ల జిల్లా అధ్యక్షుడిని నేను రాష్ట్ర వర్క్ కమిటీ మెంబర్ను అనేక సార్లు అంటే నేను టీఆర్ఎస్ పోయే అంతసేపు నేను బీజేపీలో ఉన్నాయి నేను బీజేపీ నేపథ్యం ఉన్నాయి అందుకనే నాకు నేను బీజేపీలో కలవటానికి నిర్ణయించుకున్నా ఉద్యమం ఫలితంగానే తెలంగాణ వచ్చిందని చెప్తారు కదా మీరు ఇంతకాలం ఉన్నారు చెప్తే నేను కూడా ఇన్ లేదు లేదా ఏ నీ ఉద్యోగం ఫలితంగా ఎందుకు వచ్చింది అని అన్నాను అంటే ఏముండవు ఏ నివ్వెక్కడ ఉద్యమం చేస్తే వచ్చిందే ఇన్ని రోజుల బట్టి ఉండదు అని అన్న నేను కూడా అనకపోతే అందుకనే ఏదో కాడ ఎక్కడో కాడ అనవలసిన అవసరం ఏర్పడదనేటువంటి ఆలోచన నేను చేస్తాను నా పూట అనేక మంది చేస్తున్నాను నేను లేటుగా చేసినందుకు నన్ను క్షమించమని కోరుతాను ఎవరిని తెలంగాణ ప్రజానికని తెలంగాణ ఉద్యమకారుల్ని నాకంటే ముందు మేల్కొని ఇది కేసీఆర్ తప్పు అనే అన్నోళ్లను కూడా నేను క్షమించమని కోరుతాను ఎందుకంటే నాది లేటుగానే అంటాను కదా ఇప్పుడే అంటాను కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు నేను ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది కాబట్టి నేను చెప్పినట్టు నడవాలి నేను సామాజిక వర్గాన్ని చేస్తున్నా బంగారు తెలంగాణ చేస్తున్నా అని చెప్తున్నారు అందులో మీరు కూడా భాగస్వామి ఉన్నారు ఇప్పుడు మనస్తాపం చెంది మీరు ఏదైతే ఇప్పుడు నీవురుగపిలాగా ఉన్నది అప్పుడు ఆ ఉద్యమం అట్లా వచ్చిందని చెప్తున్నారు అప్పుడు కూడా అనుకునేది కానీ అప్పుడు మంచిగానే వినేది రాజ్యం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక ఆయన లోపల మార్పు మరీ వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఇట్లాంటి ఏవైతే జరుగుతున్నాయి అంటున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు అప్పుడు అట్లా జరగలేదు అని అన్నారు ఆత్మగౌరవం లేదు కాబట్టి రాజీనామా చేస్తున్నా అన్నారు కానీ ఇప్పుడు మీరు వెళ్ళే చోట ఆయన ఆత్మగౌరవం ఉంటుందా మరి నేను అందులో ఆత్మగౌరవం దక్తలేదు అని అనలేదు అందరికి అంత మంచిగా జరిగిందని నేను అంటలేను ఆనాటి నుంచే తెలంగాణ వచ్చిన నాటి నుంచే ఇది సురువైంది మళ్ళీ అరే ఇగనన్నా మారుతాడేమో ఇగనన్నా మారుతాడేమో ఇగనన్నా మారుతాడేమో అంటే మారేది లేదు కాక లేదు అన్న మీరు వెళ్తున్న పార్టీలో కూడా మరి అట్లే ఉండొచ్చు కదా మొదట అట్లా ఇప్పుడు ఉన్న దాంట్లోనైతే అయితే మరి అట్లాంటిది ఏం కనిపించలే నాకు అట్లాంటిది ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు భారతదేశం శభాష్ అన్నది ఆనాటి సంకీర్ణ ప్రభుత్వం ఉండే ఇప్పుడు బీజేపీ సంపూర్ణ బలం ఎన్ను రాలేదు కానీ రెండుసార్ల ప్రధాన రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు సంపూర్ణటువంటి ప్రజాబలం ఇచ్చిండ్రు కాబట్టి సంపూర్ణంగా వాళ్ళు నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తాను ఆశిస్తాను అనేక రాష్ట్రాలల్లో కూడా బీజేపీకి పరిపాలన ఇచ్చిండ్రు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకవేళ అడ్డగోలు కనుక ఉంటే ఇంత దూరం రాకపోను అనేది నా ఆలోచన ఒకవేళ అడ్డగోలు ఉంటే ఆ పార్టీ కూడా పతనం అయింది కదా అని రాజ్య యాదవ్ ఏం చెప్తారు కరెక్ట్గా ఖచ్చితంగా బీజేపీ ఈ రాష్ట్రం యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క మెజార్టీ బీసీలు మెజార్టీ ఎస్సీలు మెజార్టీ ఎస్టీల యొక్క ఆలోచన విధానాన్ని అన్ని పూర్తి న్యాయం చేస్తుందని నేను విశ్వసిస్తాను ఆ నమ్మకంతో రాజకీయంగా ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన రాజయ్య యాదవ్ ఆ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం నేపథ్యం కానీ ఎట్లా ప్రారంభం మాకు రాజకీయ నేపథ్యం మా కుటుంబ నేపథ్యం లేను నేను మా తాత ఊళ్ళే మామూలు బొర్రెకాడ పెద్ద మనిషి తప్ప మా తాత మా తండ్రి ఆ ఉన్న వ్యవసాయం చేసుకున్నాడు ఆయన కడుపులో పుట్టిన నన్ను మా తాత చదివించండి మా తాత చదివించినా కూడా ఆడ ఊళ్ళే ఉన్న దొరలు ఏం రోషాలు మీ మనమన్న ఏమో చదివిస్తానమాట మేము చదివించుకున్న మా పిల్లలు పేద లైన్లని ఎందుకు చదివిస్తాను అంటే ఆయనే ఏ నేను బంద్ చేత దొర నేను బంద్ చేత మా పుల్లవాడేది నాకు తిరగలేకుండా పోయినట్టు అని నా దగ్గరకు వచ్చి మన అనంతరెడ్డి దొర గిట్లా అన్నాడు బిడ్డ కానీ నువ్వు మాత్రం గట్టిగా చదివించుకొని చదివి నువ్వు మంచి పేరు తెచ్చి ఈ దొరల పెత్తం నడవకుండా చేయాలని చెప్పిండు నాకు ఆనాడు నేను అట్లా పెరిగిన అట్లా అలవాటైన ఎక్కడండి మాది ఊరుగొండ ఊరుగొండ ఇప్పుడు నేను పుట్టినూరు ఊరుగొండ పుట్టినూళ్ళే నేను ఆనాడే పెరిగి పెద్దయ్యి దొరల పెత్తాన్ని అనిసివేసి పన్నెండు సంవత్సరాలు రాజ యాదవ్ రాజే యాదవ్ అనుచరులు ఉన్నారో వాళ్ళు చెప్పిందే అరే మంచిది అనేటువంటి ఆలోచన తీసుకురాగలిగా ఊరుగొండ ఇప్పుడు మీకు కేసీఆర్ సదాగా పిలిచి రాజ్యసభ ఇస్తా ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి అదే అదేవిధంగా ఉన్న కాబట్టి ఆయనకు సహజంగా ఇయ్యాలని ఒక ఆలోచన కూడా ఉండే ఏమైందో ఏమైందో మళ్ళీ ఆయనకి ఏం మనసు వచ్చిందో వీడెందుకు అనుకున్నాడు ఇయ్యలేదు ఇయ్యనంత మాత్రం ఆనాడ మరలవన్నీ ఉండే కదా ఈయనకు ఏనాడు కూడా ఇక ఈయన రేవుకురాడు అంటే నా కోసం రేవుకురాడం కాదు ఈ నా బోటి వాళ్ళందరి కోసం రేవుకురాడు అని మరి యాదవ్ మనసులో ఏం కావాలని ఉండే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఈయన అనేక ముచ్చట్లు చెప్పే కదా ఈ ముచ్చట్లు ఏ ఒక్కటి చేస్తలేడు కదా అనేది నాది విషయం కానీ నేను మాట్లాడుతూ ముచ్చట పెడతా అనేది ఎందుకంటే మళ్ళీ ఇది యాజ్ చేస్తామని నన్ను మాట్లాడినెత్తలేడు నన్ను ముచ్చట పెడతలేడు నా ఫోన్ ఎత్తలేరు అనేది ఎందుకంటే మరి మనం అన్న ఈ బల బలహీన వర్గాలు మనం అనుకున్న ఎస్సీలు మనం అనుకున్న ఎస్టీలకు ఇది న్యాయం జరుగుతలేదు ఎట్లా అని అడిగితే అందుకే నేను మీరు అడుగుతారనే తాను కూడా గెలు అంతే నేను అడుగుతామని నేను పోయేదే అడిగదు అంటే జనం ఆదరించే పార్టీ మరి పార్టీతో న్యాయం చేకూర్చాలనేటువంటి ఆలోచనతో తిప్పల కానీ అది జరగాలి నా రాజ నా రాజీనామాతోటి ఆయన చేంజ్ అవుతాడని కాదు కానీ నా రాజీనామాతో అనేక రాజీనామాలు అయితేనే కదా అంటే బీజేపీలో ఏ పొజిషన్లో ఉండబోతున్నారు వాయస్ ఉండే పొజిషన్లో అయితే ఉండబోతుంది ఏదో పొజిషన్ కావాలని ఎప్పుడు పోవద్దు ఎవరైనా రాజకీయాలలో పొజిషన్ రావచ్చు రావకపోవచ్చు కానీ మనం అనుకున్నది వాయస్ ఎందుకంటే మనం అనుకున్నది ప్రివేల్ చేస్తాం కదా చెత్తలేదా పార్టీ అనే ఎప్పటికప్పుడు వాచ్ ఉండాలని అంటే మీకు నమ్మకం ఉందా ఉండే నాకు ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నది ఎందుకంటే అనేక విస్తరిస్తుంది పార్టీ కూడా అనేక రాష్ట్రాలకు విస్తరించేది కదా మేము పార్టీలు ఉన్నాడు ఒక ఢిల్లీ మున్సిపాలిటీ ఉండేది దాని తర్వాత ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీ ఉండే అట్లా మున్సిపాలిటీ మెట్రోపాలిటన్ సిటీ ఉండే దాని తర్వాత ఢిల్లీ వచ్చింది దాని తర్వాత మధ్యప్రదేశ్ అట్లా మెల్లమెల్లగా మెల్లెమెల్లగా విస్తరిస్తారు అంటే భారతీయ జనతా పార్టీ అనగానే దాన్ని ఒక రకంగా వేరే కోణంలో చూస్తూ ఉంటారు ప్రజలు కానీ అవును హిందుత్వ పార్టీ ఇది హిందూ మతవాది పార్టీ అనేటువంటి లైన్ తీసుకొని చూస్తూ ఉన్నారు వసక కుటుంబం ఇది భారతదేశం అందులో హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు జైనులు ఉంటారు బౌద్ధులు ఉంటారు అందరు ఉంటారు సరే దండయాత్రలు అప్పుడు ఆనాడు ఏదో జరిగింది జరగవచ్చు కానీ ఆ యొక్క బదనాము బీజేపీ ఉన్నమాట నిజం కానీ బీజేపీ సంస్కరించబడో లేకపోతే ఆలోచన విధానాన్ని మార్చుకున్నదా లేకపోతే అపార్థం చేసుకున్న జనాలను ఒప్పించగలిగిందా ఈ మధ్య కాలంలో ఒప్పించగలిగిందా అంటే ఎప్పుడో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిందిగా దాని తర్వాత రెండుసార్లు అయిండు మూడోసారి కూడా అయ్యిండు అంటే ఆనాటి నుంచి కూడా ఒక మార్పు అయితే వచ్చింది ఆ మార్పును ఖచ్చితంగా వాళ్ళు ముందడు తీసుకుపోతారు మోడీ గారి కాలంలో మరింత వచ్చింది మరింత మార్పులు జరుగుతున్నాయి ఇలా జనం కూడా విశ్వసిస్తూ ఉన్నారు మన దగ్గర కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అదే ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను నమ్మకం ఉంది నమ్మకం ఉన్నది కాబట్టి ఏకైక పార్టీ తెలంగాణలో నిల్వబోయే పార్టీ బీసీల యొక్క ఆలోచన విధానాన్ని ముస్లింల యొక్క ఆలోచన విధానాన్ని మైనారిటీల యొక్క ఆలోచన విధానం పోను ఎస్సీ ఎస్టీల యొక్క ఆలోచన విధానం వాళ్ళ బతుకులో వెలుగు నింపాలనేటువంటి ఆలోచన విధానం రేపు బీజేపీ చేయబోతుంది రేపు బీజేపీ రాజ్యమే రాబోతుంది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తుందా తెలంగాణలో వస్తుంది నేను తెలంగాణ గురించే చెప్పాలి కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా వస్తుందని చెప్పడం నేను కొద్దిగా ఎక్కువ చెప్పినట్టయితే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఏం చెప్పాలి ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి ఆ ఏమైతే కోరుకుండాలో ఆ కోరికను నెరవేరుతారనే స్థితిలో నమ్మగలిగేటట్టు చెప్పుడు కాదు నమ్మకం చెప్పాలి నమ్మగలిగేటట్టు చెప్పుడు కాదు మా కేసీఆర్ చెప్పినట్టు కాదు తెలంగాణ రాష్ట్రంలో కాన్స్టి కూడా బలం లేదు కదా ఒక గ్రేటర్ హైదరాబాద్లో మిగతా మిగతా ప్రాంతాల్లో చాలా అంటే క్యాడర్ కానీ టీఆర్ఎస్ మాత్రం ఏం బలం ఉండేది అప్పుడు మేము ఎంపలాడే ఒక్కొక్కరు అప్పుడు మాత్రం ఎంకటి పాడాయి మేము అష్ట కష్టాలు పడ్డాం టీఆర్ఎస్ కోసం కూడా ఇవాళ పిల్ల ఆనాడు ఆనాడు పిల్లలకు కష్టపడ్డరు ఇవాళ పిల్లలు కూడా కష్టపడతాం సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి పెంచుకుంటూ వస్తున్నా తప్పకుండా ఈ ఎన్నికల వరకు ఒక ప్రపంచంలో లెక్క అవుతుంది అంటే అట్లా ఉందా అండి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అట్లా ఆలోచన విధానం ఖచ్చితంగా ఉన్నది లేకపోతే మునుగోడు ఎమ్మెల్యే ఇవాళ రాజీనామా చేయడు మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేసిన క్రమం చెప్తాను నేను ఆయన రాజీనామా చేసి ఎన్నికలు కనుక వస్తాయి మత్స్యంత్రాన్ని ఛేదించినట్టే మత్స్యంత్రాన్ని ఛేదించిన తర్వాత పాండవులు బతికే ఉన్నారు పాండవుల ఉనికి మీరు ఇంతసేపు అనుమానపడ్డరు పాండవుల ఉనికి మునుగోడులో తేలుతుంది అర్జునుడు ఉన్నాడంటే అందరున్న అనుకుంటారు పాండవులు రాబోయే రాబోయే రణక్షేత్రం కురుక్షేత్రం రాబోయే ఎన్నికలు మునుగోడు నుంచి ప్రారంభమైతుంది రియాల్సెస్ హుజరాబాద్లో జరిగింది మునుగోడులో ప్రారంభం అవుతుంది రాజ్యం కోసం ఆలోచన విధానాన్ని దిచ్చూచి మునుగోడు చూపెడుతుంది తెలంగాణలో కొత్త రాజకీయ కొత్త రాజకీయం ఆవిర్భావం మునుగోడు నుంచి జరుగుతుంది కాంగ్రెస్కు నూకలు లేకుండా అయితే టీఆర్ఎస్ మళ్ళా తలడిస్తుంది టీఆర్ఎస్ కూడా ఆడ ఏం చెల్లకుండా చెల్లని రూపాయి అవుతుంది అందుకనే బీజేపీ రూపంలో రేపు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచి మళ్ళా ఒక కొత్త కోణం చూపెట్టేటువంటిది ఈ రాష్ట్రానికి కొత్త కోణాన్ని కొత్త దిక్కును కొత్త దశను చూపెట్టేటువంటి ఆలోచన జరుగుతుంది మునుగోడు ఎన్నికలు నమ్మున్నాడు కాదు నేను ఖచ్చితంగా ఆడ పనిచేసి గెలిపించి ఆ పాత్రను చూపెట్టి నా పాత్రను చూపెట్టి నా కార్యక్షేత్రాన్ని విస్తరించి ఖచ్చితంగా నేను సాధిస్తాను సాధించి తీరుతాం కానీ కొత్త ప్రక్రియకు నిజంగా సాధ్య సాధ్యాలు ఉన్నాయా అట్లా జరుగుతుందని అంటారా అనుకోవాలి తప్పకుండా మా సార్కి మాత్రమే ఉండే పడాయి సారకు మాత్రమే ఇప్పుడు అప్పుడు పాలల్లా నీళ్ళు గడపడం అనేది సహజం ఎందుకంటే పాలు ఇరిగిపోతే తిప్పలైతాయి కదా కొంచెం పాలల్లో నీళ్ళు కలుపుతారు కానీ ఇప్పుడు కల్పంగా 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 కల్ప కల్పంగా కేసీఆర్తో వాక్చతురతోటి నీళ్ళనే పాలు పాలు కలుపుతాం ఎన్ని పాలు కలిపినా కూడా నీళ్ళు తెల్లబడతాయి కదా ఇయే పాలు అంటాడు అందులోనే పెరుగు అంటాడు అది పాలు దోడుకుంటలేవు పెరుగలేదు అని మొత్తంగా ఇప్పుడు ఈ కొత్త రాజకీయాల్లో తెలంగాణ తెలంగాణ పాత్ర వీరోచితంగా ఉంటుందండి తెలంగాణ పాత్ర వీరోచితంగా ఉంటుంది తెలంగాణను మీరు అనే అనేక రోజులను చూస్తారు కదా సాయుధ పోరాటం చూసూ ఇప్పుడు నక్సలైట్ పోరాటం చూసిం తెలంగాణలో తెలంగాణలో టీఆర్ఎస్ పోరాటం చూసిండ్లు తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణను సాధించిన విషయం చూసారు సాధించినాక తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవించేది ఒక కుటుంబమే ఆ కుటుంబ పాలనను అంతం చేసేటువంటి రోజు వచ్చింది అంతం చేసుడు మునుగోడుతో స్టా స్టార్ట్ అవుతుంది రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి గోరి కట్టే రోజులు వస్తాయి ఎవరు గోరి అంటారు మేమే బీజేపీ కార్యకర్తలు అలా టీఆర్ఎస్ కార్యకర్తలుగా భుజం భుజాన్ని ఎత్తుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినాం మేమే ఇవాళ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దించే రోజులు వస్తాను మా చేతులతో రానున్న రోజుల్లో మీలాగానే ఇంకా చాలా మంది కూడా ఇట్లే రాజీనామాలు చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నాకు మనసు విరిగింది మాత్రం నాకు పా నాకు పార్టీలో పదవో లేకపోతే నాకు ఎమ్మెల్యో ఎమ్మెల్సో రాజ్యసభ మెంబర్ కాదు థ్యాంక్ యూ రాజయ్య గారు నిజంగా చాలా విస్తృతంగా సమాచారం ఇచ్చారు